మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేసింది. తమకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు వచ్చాయని మళ్లీ కార్ గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటామని ఓటర్లు అంటున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గం మౌలాలిలో మర్రి రాజశేఖర్ రెడ్డి తమ పార్టీ కార్యకర్తలతో కలిసి విస్తృత ప్రచారం చేశారు. ప్రజలతో మాట్లాడుతూ బీఆర్ఎస్ మేనిఫెస్టోను వివరించారు. మహిళలు ఆయనకు బొట్టు పెట్టి మంగళహారతి పట్టి మరీ స్వాగతం పలికారు. పూలమాలలు వేసి మర్రి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించాలని అన్నారు. ఆయన తన కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి తిరిగి జోరుగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ చైర్మన్ నందిగంటి శ్రీధర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా మందికి వచ్చింది, చాలా మంది స్థానికులకు రాలేదని అంటున్నారు కదా. కొంతమంది వచ్చింది, వచ్చింది వచ్చిన వాళ్ళకి వచ్చింది కొడుక, వచ్చింది వచ్చింది అంటున్నారు. కూడా మళ్ళీ వస్తే సంతోషం అంటే అంటున్నాం. రోడ్డు చేసిండు, మంచిగా నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. ఏమమ్మా మా ఎట్లోటి శాతగానులకు పింఛన్ ఇచ్చిండు కొడుక, అన్ని మంచిగా పెట్టిండు సార్. జై తెలంగాణ. డబుల్ బెడ్రూమ్ వచ్చింది, అన్ని మంచిగా చేసిండు కేసీఆర్ సారు. మాకు రోడ్ లేనలకు రోడ్, కరెంట్ లేనలకు కరెంట్, నీళ్లు అన్ని సౌకర్యాలు మంచిగా ఇచ్చిండు కేసీఆర్. ఎప్పుడు గెలవాలని మేము మనసుకుంటున్నాం. ఇప్పుడు మనతో ఉన్నారు సార్, ఆయన మాటల్లో ఈ ప్రచారం గురించి ఏంటో తెలుసుకుందాం. మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. స్పందన బాగున్నది. ఇక్కడ అత్యధికంగా డబుల్ బెడ్రూమ్లు రావడం అని స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. పింఛన్ రావడం జరుగుతుంది. ఈ పింఛన్ రేట్ 2000, 3000 చేసి ప్రతి సంవత్సరం 500 లాగా చేసి 5000 వరకు కూడా కేసీఆర్ గారు ఇస్తా అని చెప్పారు. మర్రి రాజశేఖర రెడ్డి గారిని గెలిపించాలి, కారు గుర్తును గెలిపించాలని ప్రచార భాగంలో చేస్తున్నాము. చాలామంది డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళు కూడా ఉన్నారు. మీ ద్వారా వారందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తప్పకుండా ఎలక్షన్ కోడ్ రావడంతో ఆగిపోయింది, ఎలక్షన్ అయినాక తప్పకుండా ఇప్పిస్తాము. ముఖ్యంగా అందరు కూడా ఆశతోటి ఇక్కడ ఉన్న గతంలో టీఆర్ఎస్లో ఉన్న మైనంపల్లి ఎమ్మెల్యేకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన పొలిటికల్గా కొడుకు టికెట్ గురించి 3 నెలలు అసలు ప్రజల సేవ మర్చిపోయి ఆ కొడుకు టికెట్ గురించి ఈ పార్టీ ఇస్తుందా ఇంకో పార్టీ ఇస్తుందా అన్న ఆలోచనతో ఆయన ఆ ధ్యాసలు ఉండిపోయి, వీళ్ళు ఇంకా పథకాలు కూడా పక్క నియోజకవర్గంలో పథకాలు ఎక్కువ రావడం జరిగింది. ఇక్కడ తక్కువ రావడానికి కారణం ఏంటంటే అవన్నీ చెత్తబుట్టలు వేసి కొడుకు టికెట్ గురించి ధ్యాసలో తిరగడం జరిగింది. ఈ 3 నెలలు కష్టపడి నిండుంటే ఈ బీద వాళ్ళకు ఇంకా డబుల్ బెడ్రూమ్లు, ఇంకా పింఛన్లు, ఇంకా ఇవన్నీ. దళిత బంధు కూడా వచ్చాడు, దళిత బంధు పక్క నియోజకవర్గంలో మీకు 500 దళిత బంధు వచ్చింది. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మట్టి కొట్టిండు. ఆయన కొడుకు కేవలం కొడుకు 25 ఏళ్ళ కొడుకు గెలవాలన్న ధ్యాసతోటి ఇదంతా గండి కొట్టడం జరిగింది. రేపు మేము క్లియర్గా వీళ్ళందరికీ చెప్తున్నాం, రేపు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్న మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి డబుల్ బెడ్రూమ్లు, ఈ నియోజకవర్గానికి ఎక్కువ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, ఎక్కువ దళిత బంధు ఇవ్వాలి, ఎక్కువ పింఛన్లు ఇవ్వాలన్నది కూడా కేసీఆర్ గారి దగ్గర విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా మంత్రి హరీశ్వరరావు గారు ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పారు. మొత్తము మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు నిజంగా ఎంత అవసరం ఉందో ఒక డాటా తీసి ఎలక్షన్ తర్వాత ప్రతి అరుణ్కి ఇప్పించి ఈ మల్కాజ్గిరిని కూడా ఒక మోడల్ మల్కాజ్గిరిగా, అసలు ఎవరు కూడా మేము మళ్ళీ రేపు ఎవరైనా ఓటు అడిగితే కూడా కేసీఆర్కే వేయాలన్న ఆకాంక్షతో తీసుకొచ్చే ప్రయత్నం మేము తప్పకుండా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను చేస్తాం. సార్, ఇంకొక క్వశ్చన్, ఇన్ని రోజులు మీరు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున చేస్తున్నారు, ఇది ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? అమ్మ, ఇప్పుడు మనం ఓటు అడగగలుగుతాం కానీ వాళ్ళే ఓటేయాలి. నేను కాంగ్రెస్కి ఉన్నా టీఆర్ఎస్కి ఉన్నా ఓటు అడిగేంత వరకే మేమందరిది మా ధ్యేయం అంటే ఆలోచన. కానీ ప్రజలు ఆల్రెడీ బీఆర్ఎస్ చేయాలని చెప్పారు. గతంలో నేను తిరిగినప్పుడు కూడా కొన్ని స్కీమ్స్ వచ్చినాయని చెప్పారు. రాని వాళ్ళ దగ్గరికి మేము పోయినాం కానీ వచ్చిన వాళ్ళు వచ్చిందని చెప్పి, ఏదైనా పాజిటివ్ ఉన్న దగ్గర పాజిటివ్ ఉందని చెప్పాలి. సరే, రాజకీయ మార్పు గురించి అని కాదు, ఏ ప్రభుత్వం మేము గతంలో కూడా చెప్పడం అప్పుడు చెప్పిన, నేను కొన్ని సందర్భాల్లో నేను కాంగ్రెస్లో ఉన్నా కూడా
బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు తీసుకొచ్చింది రోడ్లు వేసిందని నేను కూడా చెప్పడం జరిగింది. అభివృద్ధిని అభివృద్ధి ఒప్పుకోవడంలో తప్పలేదు, నాయకులం మేము చిన్నం కాము కాబట్టి అదే బాటలో అభివృద్ధి జరిగినప్పుడు కూడా నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా అభివృద్ధి జరిగింది, జరగని దాని గురించి మేము పోరాటం చేసి ఇప్పిస్తామని చెప్పినాం. కానీ స్థానిక ఉన్న ఎమ్మెల్యే ఏం చేసిండు, ఆయన ఒక పదవి గురించి వేయండి, మేము పదవి ఆకాంక్షతో ఎప్పుడు రాలేదు, 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని ఉన్నాను, ఒకటే పార్టీని ఉన్నాం. ఇప్పుడు ఈ ఉన్న ఎమ్మెల్యే ఏం చేసిండు, 4 పార్టీలు మారిండు. 2014లో అప్పుడే కాంగ్రెస్లో పోయిండు, కాంగ్రెస్ నుంచి వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో పోయిండు. మనం ఏమన్నామంటే పదవులు రాకపోయినా ఏం రాకపోయినా ప్రజాసేవ చేయాలన్నదే మా ఆకాంక్ష, ప్రజల మధ్యలో ఉండాలన్నదే మా ఆలోచన. సో కాబట్టి పదవులు అదృష్టంలో ఉంటే వస్తే, కాకపోతే కావు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా పనిచేసి రాజశేఖర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించడానికి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరం కూడా గడప గడప తిరుగుతారు. చూస్తున్నారు ఎక్కడ పోయినా మీరు ఎందుకు డ్యామేజ్ చేస్తున్నారా, ఎందుకు తిరుగుతున్నారు, మేము 100% కార్ గుర్తుకు ఓటేస్తాం. ఎవడొచ్చి ఏం చెప్పినా, ఎన్ని మాయమాటలు చెప్పినా ఎవరు చూసేది లేదు. ఒకటే ఒకటి మాకు కనిపిస్తుంది, కార్ గుర్తు, కార్కి ఓటేస్తాం, 100% కేసీఆర్ గారిని గెలిపించుకుంటామని ప్రజలు చెప్తున్నారు మమ్మల్ని. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.